హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. హీరోయిజం పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద ఏం చూపించినా సరే ప్రేక్షకులు హీరోల అభిమానులు చూసేస్తారని దర్శకులు భావిస్తున్నారా? వైలెన్స్ ఎంత ఎక్కువ అయితే హీరోలు అంతటి వీరులు శూరులు అని ఆడియన్స్ ఆడిటోరియం అంతా దద్దరిలేలా గోలగోల చేస్తారని భ్రమల్లో ఉన్నారా? సంక్రాంతి కానుకగా విడుదలైన తెలుగు సినిమాల విషయంలో మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. సంక్రాంతి బరిలో ముందుగా విడుదలైన తెలుగు సినిమా వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఫ్యాక్షన్ యాక్షన్ అంటే వేటకత్తులు, కొడవళ్ళు, వాటితో పోరాటాలు కామన్ కదా. పైగా హీరోది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. ఇక చెప్పేదేముంది, హింస ఏరులై పారింది. కోసేవాడికి కోడి మీద పగ ఉండదు. నేను అంతే, చాలా పద్ధతిగా నరుకుతా అంటూ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ చేత డైలాగ్ చెప్పించారు. ప్రత్యర్థులపై అసలు ఏమాత్రం కనికరం చూపని కథానాయకుడిగా కత్తులతో వేటాడడం వంటి సన్నివేశాలను సాధారణం అన్నట్టు చూపించారు వీరసింహారెడ్డిలో ఫైట్స్ అన్ని. దీంట్లో ఫైట్స్ అన్ని ఒక ఎత్తు, పతాక సన్నివేశంలో యంగ్ బాలకృష్ణ చేత విలన్ దునియా విజయ్ తల నరికించడం మరో ఎత్తు. కథానాయకుడి కత్తి వేటకు తల ఎగిరి పక్కకి పడడం చూపించారు. దానికంటే ముందు కూడా ఓ సన్నివేశం అదే విధంగా ఉంటుంది. విలన్ చేత అతని తండ్రిని హీరో నరికించడం చూపించారు. అక్కడ కూడా తల నేల మీద పడుతుంది. మెగా మాస్ మూవీ వాల్తేరు వీరయ్యలో కూడా ఆ నరకుడు కంటిన్యూ అయ్యింది. రెండు సినిమాలకు ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణం కావడం వల్ల ఓ సినిమా హీరో దర్శకుడికి తెలియకుండా మరో సినిమాకు సేమ్ టైప్ ఫైట్స్ కంపోజ్ చేశారా? లేదంటే రెండు సినిమాల దర్శకులు సేమ్ సీన్స్ రాసుకున్నారా తెలీదు, కానీ వాల్తేరు వీరయ్య పతాక సన్నివేశంలోనూ తల నరకుడు సీన్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులు ఈ నరకుడు ఇబ్బంది కలిగించింది. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య కొంచెం ముందుకెళ్తే నాలుగేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన వినయ విదయ రామ కథ ఉంది కదా, అందులోనూ ఈ తరహా నరకుడు ఉంటుంది. అది ఇంకా ఓవర్. హీరో కత్తితో విలన్స తలలు నరకడం, గాల్లోకి ఎగిరిన తలలను గద్దలెత్తుకుని వెళ్లడం, ఆ సన్నివేశాలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇక బాహుబలి 2లోనూ తల నరకుడు సన్నివేశం ఉంది. దర్బార్లో ఒకరి తల నరుకుతాడు ప్రభాస్. ఆ సన్నివేశం చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంది ఫాంటసీ ఫిలిం, అది రాజుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. తల నరకడమే హీరోయిజం, అటువంటి సన్నివేశాల్లో మాత్రమే వీరత్వం ఉందని దర్శక రచయితలు భావిస్తూ పుచ్చకాయల్ని కోసినట్టు కత్తి వేటుకు తలలు తెగిపడే సన్నివేశాలను రాస్తూ ఉండడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రైటర్ల పెన్నుల్లో పవర్ లేక ఇంకా ఇలాంటివి రాసుకొస్తున్నారనుకోవాలా? లేదా కొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న సమయంలో ఇంకెంత కాలం ఈ నరకుడు భరించాలో తెలియట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.